రామార్ జ్యువెలరీ బంగారు వేడుకలు. తులం బంగారు ఆభరణాలపై 1500 తగ్గింపు. పాత బంగారు మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. కొంచెం వేడి వేడిగా అట్లా తినాలనిపిస్తుంది. అయితే హెల్త్ కాన్షియస్లో చూసుకున్నా కూడా జొన్న రొట్లు, రాగి సంకటి ఇలాంటివి తినమంటారు కదా. జొన్న రొట్లు చాలాసార్లు ట్రై చేశానండి, అలవాటు లేకపోవటం వల్ల ఏమో కానీ అస్సలు ఇరిగి ముక్కలైపోయినాయి నాకైతే. అంటే పిండి కలపటంలో ఏమన్నా టెక్నిక్ ఉంటుందా, చేయటంలో టెక్నిక్ ఉంటుందా? నేను కూడా రకరకాలుగా సెర్చ్ చేశా కానీ ఎక్కడ వర్కౌట్ కాలా. మీకు అసలు వచ్చా? నేను కూడా నీలాగానే 3 సార్లు చేశాను కొంతకాలం కాయపడ్డా. చూడు కథ విన్నాకే చెప్తుంది. కొన్నాళ్ళ క్రితం అంటే 1-3 ఏళ్ల క్రితం మేము కొత్తగా మారిన ఇంట్లో ఎదురుకుండా 3 మంత్స్ ఉన్నారు ఒక ఫ్యామిలీ. సాయంత్రం 7 అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట 2 ప్రాంతాల్లో కూడా వాడి ఇంట్లో నుంచి టప్పు టప్పు టప్ అని తమాషా సౌండ్ వచ్చేది. ఆవిడకి ఏం చేస్తుందో అర్థమయ్యేది కాదు నాకు. ఈవెన్ ఎప్పుడు రొట్టెలు వత్తటం అంటే ఇలా వత్తుకుంటారు మనం కర్రతో చేసేసి. ఇప్పుడు ఏం చేస్తుందండి, ఒకరోజు ఏదో పోస్ట్ మ్యాన్ ఎవరో వచ్చి కిందే ఇచ్చేసాడు ఉత్తరం. వాళ్ళకి ఇద్దామని వెళ్తే నేను ఆవిడ చూశాను, ఆవిడ అరిచేతో ఇట్లా 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 వత్తు ఇంత జొన్న రొట్టె చేసి క్షణాల్లో కలిచేసి తినేసారు. నేను చూస్తుండగానే అబ్బా భలే బాగుంది అనిపించింది నాకు. ఈ క్రియ నాకు ఇదివరకు తెలుసు, అదెంత కరెక్ట్గా చేయటం నేను వాళ్ళ దగ్గర చూశాను. ఇప్పుడు ఇవాళ రేపు హైదరాబాద్లో మరి మిగిలిన ఊళ్ళల్లో పరిస్థితి నాకు తెలియదు. అవునండి, ప్రతి రోడ్డు మీద జొన్న రొట్టెలో ఒక చిన్న స్టాల్ కనపడుతుంది. అదేం పెద్ద వ్యవహారం ఏముండదు, ఓ స్టవ్, అవును, ఆ గాలి తగలకుండా ఓ చిన్న రేఖ అడ్డం పెట్టుకుంటారు. అప్పటికప్పుడు కలిపి జొన్న పిండి ఎక్కువ నిలవ పెట్టుకోరు, అది విరిగిపోతుంది, బిరుసుగా ఉంటుంది ఏదో పిండి. అవును రమ్మగారు, చాలాసార్లు ట్రై చేశాను నేను కూడా ఆవిడలాగా చేయటానికి. మా దగ్గర ఒక పని మనిషి కూడా ఉండేది కొద్దిగా చాలా కాలం క్రితం, తను కూడా చూపించింది నాకు. వేడివేడి నీళ్లు పోసి కలపాలి, అప్పుడే పిండికి జిగురుస్తుంది. దాన్ని ఇలా చేయాలి. నేను చూస్తుండగా అమ్మాయి చేసేసేది, నేను చేయబడగానే విరిగిపోయేది, సేమ్ నువ్వు చేసినట్టే. అక్కడి నుంచి ఏం చేశాను, కొంచెం సగం గోధుమ పిండి సగం జొన్న పిండి కలిపి రొట్టెలు వేసుకోవటం. ఆ పని కూడా చేసి ఈజీగా ఉంటుంది, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, పర్వాలేదు. ఓన్లీ జొన్నలో ఫీల్ లేదు కదా, ఒట్టి జొన్న రొట్టె తిన్న ఫీల్ రాదు, రాలేదు. కానీ జొన్న రొట్టెలు చల్లారితే మనకు అలవాట్లేక అదేమంత పలాటబుల్ గా అంటే తినదబుల్ గా ఏం అనిపించవు నిజానికి. వేడివేడిగా అలా పెనం మీద నుంచి ఇలా తీసుకుని శిల్పారామం వెళ్ళారా రమ్మగారు? అక్కడ ఉంటాయండి జొన్న రొట్లు, ఎంత బాగుంటాయో. రోడ్డు మీద అన్ని రోడ్ల మీద కనపడుతున్నారు, క్షణాల్లో చేసే చూస్తుండగా చేసేస్తారు. జొన్న రొట్టె ఏమో కానీ మీరు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా చేసిస్తుంటే వాళ్ళని చూస్తుంటే నాకైతే భలే ముచ్చటేస్తోంది. చూడండి వాళ్ళ వంతుగా ఏదో కష్టపడాలి, అదే తెచ్చుకోవాలి. చిన్న స్టవ్, అదే చిన్న టేబుల్ పెట్టుకుని ఎంత కష్టపడుతున్నారో ఆడ మనుషులు అని. 10 రూపాయలు అయితే ఒక రోజు ఒక అమ్మాయి దగ్గర నుంచి, నేను ఒక బస్టాప్ దగ్గర, బస్టాప్ కూడా కాదు ఒక లైన్ చివరి నుంచున్నాను ఎవరి కోసమో వెయిట్ చేస్తూ. పక్కన ఒక అమ్మాయి నేను చూస్తున్నగానే స్టవ్ తెచ్చింది, పిండి కలిపేసింది, టకటకా వచ్చేసింది. ఎంతమ్మ అంటే 10 రూపాయలు సింగిల్ గా చేసేస్తుంది ఒకతే. అవునండి, ఒక్కతే స్టవ్ మాత్రం వాళ్ళు ఆయన తెచ్చిపెట్టాడు, అతను వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి నుంచింది వచ్చేసుకుంటే వచ్చింద ఎనప కూర్చో వేసుకుని కూర్చుంది. ఇది వరకు మా రోడ్లో ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడు 6-7 గురు చేరారు. ఆ అమ్మాయికి దూరంలో పప్పు కూర అమ్మే అతను కూడా ఒక అతను చేరాడు. అక్కడ రొట్లు కొనుక్కుంటారు, ఇక్కడ పప్పు కొనుక్కుంటారు. ఎంతో కొంత హెల్దీ థింగే, రొట్టెల్లో పెద్దగా కంటామినేషన్ ఏమి ఉండదు. అవునండి, ఈ పానీపూరీలు అవి తినే కంటే ఇది చాలా మంచిది, హెల్దీ థింగ్ కడుపు నిండుతుంది 100%. సరే ఇప్పుడు ఈ ఎదురింట్లో చూసిన వ్యవహారం ఉంది కదా, ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రాలేదు. మా అక్కయ్య అదేమో అది పెద్ద కష్టం కాదంటుంది, నువ్వు చేసావు నీ కుదిరింది, నాకు కుదరలేదు, నేను ఎన్నిసార్లు చేసినా కొసలు విరిగిపోతాయి, ముక్కు కూడా ఇలా అనగానే చేతి కట్టిపోతుంది ముక్క. అవును, ఏం చేయాలో తెలీదు, పిండి వేస్ట్, నీకు రాదు, నువ్వు ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తావని ఇంట్లో పక్కన ఉన్నవాళ్ళు మరీ చెడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా కొన్నాళ్ళు అయ్యాక మా ఫ్రెండ్ ఒకరు తనతో ఈ జొన్న రొట్టెలు మాట చెప్తే ఈజీ మెథడ్ ఒకటి ఉందని చెప్పారు. చెప్పండి చెప్పండి రమ్మగారు. అయితే ఇది ఎంత మటుకు హెల్దీ, దీనివల్ల ఈ పచ్చి జొన్న పిండితో చేస్తే వచ్చే హెల్దీ బెనిఫిట్స్ వస్తాయా రావా, ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈజీగా చేసే మెథడ్ మాత్రం నేను కనిపెట్టాను, వాళ్ళు చెప్పారు నేను కనిపెట్టలేదు, ఆవిడే తను నాకు చెప్పింది. కర్ణాటకలో 100 ప్రాంతాల్లో ప్రజలు చేసుకుంటారట. చాలా కాలం క్రితం నేను కూర్కు వెళ్ళాం ట్రిప్కి, రైస్ రోటీ స్పెషల్ అని ఒక హోటల్ బయట బోర్డు పెట్టింది. మా వాడు ఆ రైస్ రోటీ ఏమిటో చూడాలని నన్ను లాక్కుపోయాడు. వాడు వచ్చి రాని తెలుగు హిందీలో, కన్నడ వచ్చిన వాడు నాకు కన్నడం రాదు ఆయన హిందీ రాదు, ఎలాగోలా కష్టపడి ఎలా చేశాడో చెప్పాడు. ఆ రైస్ రోటీ నేను చెప్పబోయే జొన్న రొట్టె రెండు ఒకటేలా చేశారు, ఒకటే మెథడ్. అతను చెప్పాడు చాలా పిండ్లతోటి మీరు ఇలాగే చేసుకోవచ్చు అని. ఈజీ మెథడ్, ఒక గ్లాస్ జొన్నపిండి అనుకుందాం, దాంతో మీకు ఎన్నో అవుతాయి, 3-4 రొట్లు అవుతాయి మ్యాక్సిమం. ఈ గ్లాస్ అయితే కాఫీ గ్లాస్ ఉంటుంది చూడండి, చిట్టి కాఫీ గ్లాస్ కాదు, ఆ మాత్రం ఇంచుమించుగా ఆ గ్లాస్ అయితే నీళ్లు పెట్టుకోవటమే. స్టవ్ మీద నీళ్లు పెట్టి నీళ్లు మరగంగానే ఈ పిండి అయితే అందులో పోసేసి స్టవ్ ఆపేసేయాలి.
ఓకే, ఇట్లా పటకారతో పట్టుకుని గబగబగబగబా కలిపేస్తే ఈ పిండి మొత్తం నీళ్ళలో కలిపి చక్కగా శుద్ధలా అవుతుంది, పిండి ఉడికిపోతుంది. ఇవి గిన్నెని తీసి పక్కన పెట్టి తొందరగానే చల్లారిపోతుంది. ఆ వేడి వేడి పిండి చేతిలో తీసుకుని చుట్టే చక్కగా నున్నగా వచ్చేస్తుంది పిండి. వాటిని ఒత్తేసుకుని కాల్చేసుకోవచ్చు. దేంతో ఒత్తాలి? కర్రతో శుభ్రంగా ఒత్తుకోవచ్చు. నువ్వు ఎంత చేతి మీద మర్దం చేస్తే అంత సాఫ్ట్గా వస్తుంది రొట్టె. పూరీలు పొంగినట్టు పొంగినే చేయవి. నేను రెగ్యులర్ చేసుకుంటున్నాను, నేను చేసుకుంటున్నా రోజు వారిడి. చాలా బాగుందండి, చాలా హైగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అన్నమాట, చాలా బాగుంది వినడానికి. వినడానికి చేసినా కూడా బాగుంటుంది, మెత్తగా ఉన్నాయి. మరి ఉప్పు వేసుకోవట్లేదా మీరు? నేనైతే ఉప్పు వేసుకోవట్లేదు. నేను రొట్టెల పిండిలో ఎప్పుడు ఉప్పు వేయను, కూరల్లో వేసుకుంటాను కదా. అన్నది అంత సాల్ట్ ఎందుకు అనవసరం? కానీ కాల్చుంటాయి అలాగే. కాల్చేటప్పుడు మరి ఆయిల్ వేసుకో? కాల్చేటప్పుడు కూడా ఆయిల్ వేయాలి. మనకి జొన్న రొట్టెలకి మామూలుగా నూనె. దీన్ని ఏం చేశానంటే ముందు పెనం మీద వేసాం కదా, ఇప్పుడు ఇంత పిండి అంత పిండి తీసుకున్నాము. బాగా ఎక్కువసేపు నలిపితే మీకు పిండి గోధుమ పిండిలాగా సాగినట్టు వస్తుంది. కొద్దిగా జొన్నపిండి చల్లి అలాగా ఒత్తేసుకోవటం. ఈ ఒత్తేటప్పుడు ఎప్పుడైనా సరే అమ్మని బలం అంతా పెట్టి అపడాలాగా చేయకూడదు. అవును, పై పైన పలచగా, ఎంత పలచగా చేసుకున్నా వస్తుంది అది. మొదటి రోజు రాలేదనుకో, వచ్చి రమ్మగారు చెప్పారు రాలేదని అనద్దు. ఒక రెండు మూడు సార్లు నేను నాలుగు సార్లు చేసి సాధించా. ఇప్పుడు ఐదారేళ్ళుగా చేసుకుంటున్నా. ఓకే, మరి ఇన్ని రోజులు చెప్పలేదేంటి రమ్మగారు? నాకు అద్భుతమైన విషయం. నువ్వు అడగలేదు మరి నన్ను జొన్న రొట్టెల సంగతి. ఓకే, ఇది ఒత్తేసుకుంటామా? పెనం మీద వేసుకుంటాం. ఒట్టి పెనం మీద కాలు వేడి పెనం, నూనె ఎక్కర్లేదు. ఒక నిమిషం అయ్యాక ఆరిపోయినట్టు అవుతుంది. రెండో వైపు గట్టడం చేయండి. రెండో వైపు కూడా ఆరిపోయాక మనం నిప్పుల మీద పులకాయ ఎలా కాల్చుకుంటున్నాం అట్లా నిప్పు మీద కనుక, పొయ్యి మీదకి కనుక షిఫ్ట్ చేస్తే చక్కగా ఇలా పొంగి వస్తుంది. మామూలు జొన్న రొట్టెకి ఏం చేస్తారంటే పై వైపుని కొద్దిగా నీళ్ల తడి అద్దుతారు. దీనికి మనం ఆ ప్రయత్నం ఏం చెయ్యం. ఇదే తరహాలో మీరు మరపట్టిచ్చిన బియ్య పిండిని కూడా రొట్టెగా చేసుకోవచ్చు. అది ట్రై చేశారా మీరు? నేను చేస్తాను. హోటల్ అతను చెప్పాడు చాలా సింపుల్ అని. అయితే ఏంటంటే ఈ రెండు రొట్టెలకి, బియ్యపుర పిండి రొట్టె అండ్ జొన్నపిండి రొట్టె, ఇంతంత ఒత్తకూడదు. మామూలుగా మనం బజార్లో జొన్న రొట్టెలు దాగర్లలో ఇంతంత చేస్తారు, పెన నిండా వస్తాయి. నేను అంతవే చేస్తాను. ఎలా చేసి పలుచగా చేశారా రమ్మగారు? పలుచగా సన్నగా వచ్చేస్తుంది. నార్మల్గానా పిండి పలచగా అంటే కాదు, మీరు అప్పాల పిండి ఎలా ఎలా వస్తుంది అట్లా ఉండాలి. మీకు పిండి ఉండ రావాలి కదా, రెండు మూడు సార్లు చేస్తే మీకు తెలుస్తుంది ఐడియా వచ్చి. జొన్న పిండి తెచ్చుకోండి. జొన్న పిండిలోవి నిలవ పెట్టకూడదు. గోధుమ పిండిలాగా నెల రోజులు ఉంటే జొన్న పిండిలో జిగురు తగ్గిపోతుంది. జొన్నలకి మళ్ళీ చాలా డౌట్ అండి, తెల్ల జొన్నలా ఎల్లో జొన్నలా? వైటా ఎల్లోనా? తెల్ల జొన్నలే చెప్తారు. జిమో జొన్నపిండి నేను గిర్నీలో తెస్తాను. జొన్నలు రైతు బజార్లో ఓ షాప్లో జొన్నలు పట్టించుకుంటాను అంటే ఇవి చాలా బాగుంటాయండి అని ఆయన ఇచ్చాడు. ప్రతిసారి నేను అదే షాప్కి వెళ్తున్నాను, ఆయన అదే జొన్నలు ఇస్తున్నాడు, నేను పట్టించుకుంటున్నా. జొన్నపిండి సూపర్గా ఉంటుంది. ఈ జొన్నపిండితో మురుకులు గిరుకులు కూడా చేసుకోవచ్చు. జొన్న బియ్యపిండి ఇవి కాకుండా పచ్చి రాగిపిండి, రాగులు ఒట్టిగా పట్టించామనుకో మనం, పచ్చి రాగిపిండి ఉందనుకోండి, అది కూడా మనం ఇలా రొట్టె చేసి పెట్టచ్చు. ఇప్పుడు పిల్లలకి పెట్టదలుచుకున్నాం, ఏదైనా సులువుగా చకచక్క అయిపోవాలి. ఈ పిండి రొట్టె చేసాం, మెత్తగా ఉంటుంది. మామూలు చపాతి అయితే కొంచెం గొంతుకు పట్టుకుంటుందని భయంగా ఉంటుంది. ఈ రొట్టె చేసి కొద్దిగా నెయ్యి రాయండి పైన, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి నెయ్యి రాసి పెట్టేసేయచ్చు. బియ్యపిండి రొట్టె చేసి పెట్టచ్చు. డిఫరెంట్ థింగ్, అంతే. ఒకే గ్లాస్కి ఒక గ్లాసు వాటర్, ఒక గ్లాస్కి ఒక గ్లాసే, అంతకంటే పట్టదు. అంతకంటే తక్కువైతే మరీ టంగుమని వస్తుంది పిండి, చేయలేకపోతాం. ఓకే, ఈజీగా వచ్చేస్తుంది. చాలా బాగుందండి, ట్రై చేయాలి. ట్రై చేయండి. ఇప్పుడు మామూలుగా రోజు చపాతీలు గోధుమ పిండి తింటాము, మధ్యలో ఒక చిన్న వెరేషన్ ఒక హాఫ్ కేజీ జొన్నపిండి తెచ్చుకోండి. వారంలో రెండు మూడు రోజులు ఇది ట్రై చేయండి. రాగిపిండి ఉంటే రాగిపిండి మామూలుగా జావ పోసుకుంటాం, తోపావి చేస్తారు కదా, అవును అవును, ఆ పిండితోటి కూడా చేసుకోవచ్చు. బియ్యపిండి ఉంటే బియ్యపిండి తోటి చేసుకోవచ్చు. బియ్యపిండి బజార్లో తెచ్చింది అంత బాగా సక్సెస్ఫుల్గా రాదు. మనం మరపట్టించుకుంటాం కదా బియ్యాన్ని, ఆ పిండి బాగా వస్తుంది. చక్కగా వస్తాయి, సన్నగా తెల్లగా సన్నటి పల్చటివి, రెండు బైట్స్ లో వెళ్ళిపోతుంది. ఎంత మెత్తగా వస్తాయో. బీపీ దోశకి అయితే ఆయిల్ వేయాలేమో, ఎందుకు ఇలాగే కాల్చేసుకోవడం? పై మీద కాల్చేసుకోండి. మీరు నెయ్యి రాయదలుచుకుంటే రాసుకోండి, నూనె వద్దు. నెయ్యి అంతే, నూనె అంతగా కంఫర్టబుల్ గా అనిపించదు. ఒక నేర్చుకుర ఐటమ్, సజ్జపిండితోటి కూడా రొట్టెలు చేసుకోవచ్చు. ఈ అహ్మదాబాద్ వైపు మేము ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు మా అక్కయ్య గారి ఇంట్లో సజ్జలు చేసుకునే వాళ్ళు. చలి ఎక్కువగా ఉంటే సజ్జ తింటారు, అక్కడ బాగా తింటారు. ఈ సజ్జ పిండి ఏం చేస్తాం, అది కూడా ఎక్కువ ఎక్కువ పట్టించకూడదు, చేదు వస్తుంది, సజ్జ కండ్రు వస్తాయి. అవునండి, అందుకని ఏం చేస్తారంటే హాఫ్ కేజీ పట్టించుకుంటారు. ఒక కిలో పట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఓకే, సజ్జ పిండి రొట్టెలు కూడా అది కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్, క్షణంలో వస్తుంది. మీరు మొదటిసారి రాదు గ్యారంటీగా,
లేదా ఫస్ట్ టైం బాగా వస్తుంది తర్వాత రాదు. ఒక 3-4 సార్లు చేస్తే బలువు ఎందులో ఏం సులువు ఉందో ఏం బరువు ఉందో మనం చేస్తే కదా తెలిసేది. పెద్ద విషయం ఏం లేదు, గ్లాస్ పిండి ఒక 1/2 గంట 20 నిమిషాలు టైం. ఓకే, నచ్చినా ఎనుకో అప్పటికప్పుడు చేసుకుని తినేసేయచ్చు వేడివేడిగా. ముందు హెల్దీ థింగ్ కదా, హెల్దీ థింగ్ కదా. ఏదైనా పల్చటి కూర, ఆలు కూరలు ఏవో చేసుకుంటామా, గ్రీన్ పీస్ అవి వస్తాయి, బఠానీలు వస్తాయి ఈ రోజుల్లో, తర్వాత క్యారెట్లు, కాలీఫ్లవర్ వేస్తే కొంచెం పల్చటి కూర చేసుకోవటం, చక్కగా తినేసేయచ్చు. శీతాకాలం ఏంటంటే ఏదైనా మనకి లోపల ఒంట్లో వేడిని కలగజేసే పదార్థం తినాలి. అవును, రైస్ తినబుద్ధి కాదు, తినాలనిపించదు. రొట్టెలు అయితే ఈజీగా ఉంది, ఒకళ్ళు చేస్తుంటే రెండు వాళ్ళు గబగబా తినేస్తారు. పిల్లలు కూడా బాగా తింటారు, ఎందుకంటే ఇవి బాగా మృదువుగా వస్తాయి, మెత్తగా ఉన్నాయి. జొన్నపిండి రొట్టెలు ట్రై చేసి చూడండి, హెల్దీ థింగ్స్ పిల్లలు కూడా పెట్టచ్చు. తప్పకుండా, ఇది ఉడికిపోతుంది ఏమీ భయం లేదు, పచ్చి ఉండిపోతుందేమో అదేమో ఇదేమో అని అనుమానం ఏం పడద్దు. వేడివేడి నీళ్ళల్లో పోస్తాం. మీకు వాసన బాగుండాలంటే ఒక చిన్న టిప్, ఈ నూనె నీళ్లు మరుగుతున్నాయి కదా, 1/2 స్పూన్ నెయ్యి వేసి అప్పుడు పిండిపోయింది. ఓ, గుమగుమలాడుతుంది, మంచి వాసన వస్తుంది. పిండి వాసన, పిండిగా కాకుండా నేతి వాసన వస్తుంది, ఎక్కువ గడవన కాదు. 1/2 స్పూన్ ఒక గ్లాస్ నీళ్ళకి 1/2 చెంచాడు నెయ్యి వేస్తే చాలు. ఇదే మనం బియ్య పిండి దాంట్లో చేసుకోవచ్చు. ఈ జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి, 4 ఇదే వ్యవహారం. నేనైతే సజ్జకి ఏం చేస్తానంటే కొంచెం బెల్లం సన్నగా కోరి దాని మీద 1 స్పూన్ నెయ్యి వేసి ప్లేట్లో పెట్టిస్తాను నలుచుకుని తినడానికి. పిల్లలు ఆసక్తిగా తింటారు, బెల్లం పిల్లలకి సూట్ అవుతుంది. ఎదిగే పిల్లలకి మంచి ఆహారం కదా, తినేస్తారు. బెల్లం పాకం చేసి పెడతామంటే మీ ఓపిక, సన్నగా కోరేస్తే పిండి పిండిగా వస్తుంది. దానికి నెయ్యి వేసామనుకోండి, బెల్లము నెయ్యి ఈ సజ్జ పిండి హెల్దీయెస్ట్ థింగ్స్. సూపర్. సో చూడాలి ఎవరెవరు ఎలా చేస్తారు అంటే, జొన్న పిండి, జొన్న రొట్టె మీకు మామూలుగా చేయటం వచ్చు, రాగి రొట్టెని వేడి నీళ్ళతో కలిపి రొట్టెలు చేసుకోగలరు, మహత్తరంగా చేసుకోండి. రాదు మా ఓటి వాళ్ళకి, చేతకాని వాళ్ళకి, బద్దకస్తులకి, అంటే నేర్చుకోలేకపోతున్నారు. చేతకాని వాళ్ళంతా పోరి, ఏంటి బద్దకస్తుల కంటే చేతకాని వాళ్ళు బెస్ట్ వాడా? బద్దకం అంటే అదేదో బ్యాడ్ లాగా అనిపిస్తుందండి. పోనీ చేతకాని వాళ్ళు ఈ పని చేసుకోవచ్చు. అంటే లేజీ థింగ్స్ లో ఇది ఒకటి అన్నమాట, లేజీ అండ్ ఈజీ థింగ్. ట్రై చేసి చూడండి, ఆసక్తికరంగా ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సడన్ గా చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త పదార్థంగా ఉంటుంది, మెత్తగా ఉంటాయి. ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకళ్ళు ఒత్తి రెండో వాళ్ళు కాల్చి చేస్తే చకచకచక చేసేసుకోవచ్చు. మొదట్లో రాదు, ట్రై చేయండి, కంఫర్టబుల్ గా వస్తుంది. నేను ఒక 4 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను, బాగా వస్తున్నాయి. తప్పకుండా రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.